తరాలకు అన్ని వాటర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బావులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. తాగడానికి మొత్తానికి వాటర్ లేవు. ఈ బోర్ మేము వాడుకో మావు అన్ని మాయే అన్నప్పుడు సార్ మేము వాడుకోవచ్చా సార్? సార్ దీని గురించి సార్ కలెక్టర్ దగ్గరికి అయినా అందరి దగ్గరికి నన్ను కలవాలి సార్, మీరు ఇవ్వలే వల్ల కలుస్తారు సార్. నన్ను కలిస్తే చేస్తే కదా, నేను 24 గంటలు అందుబాటులో ఉంటున్నా. జగిత్యాల జిల్లాలో మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామ సభలో పాల్గొనడానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్ వెళ్లారు. రామ్సాగర్ గ్రామంలో మంత్రుల కాన్వాయ్ని కొండగట్టు ప్రమాద బాధితులు స్థానిక రైతులు అడ్డుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదానికి సంబంధించి తమకు ఇంతవరకు పరిహారం అందలేదని బాధితులు నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని తమ చెరువులకు మళ్లించాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేట గ్రామ సభలో పాల్గొనడానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్ వెళ్లారు. రామ్సాగర్ గ్రామంలో మంత్రుల కాన్వాయ్ని కొండగట్టు ప్రమాద బాధితులు స్థానిక రైతులు అడ్డుకున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదానికి సంబంధించి తమకు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని బాధితులు నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిని తమ చెరువులకు మళ్లించాలని స్థానిక రైతులు డిమాండ్ చేశారు. మాకు నమ్మకం ఉండే, మాకు టిఆర్ఎస్ గవర్నమెంట్ నమ్మకం ఉండే, మాకు వీళ్ళేస్తారా అని రెండు సార్లు కలిసి లేదు. నేను గెలవకముందు ఎడగున్నటువంటి కాంట్రాక్టర్ గెలిచిన తర్వాత కూడా ఆ కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడము, నేను పని చేయలేను, ఆ వర్క్ నాతో కాదు అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. మన విషయాన్ని దృష్టి తీసుకుపోయాను. తప్పకుండా ఇది ఒక 2-3 నెలల్లో సమస్య టెండర్కి వస్తుంది. టెండర్ అయిపోయిన తర్వాత ఈ యొక్క నీళ్లు తెప్పించే పరిష్కారం ఏర్పాటు చేస్తాం. ఒకటి నేను గెలిచే పద్ధతి కూడా చూస్తున్నారు. నేను గెలిచిన తెల్లారి నుంచి ఏదో రకమైనటువంటి ఎలక్షన్స్ వచ్చినాయి నిన్న మొన్నటి వరకు. అయినా నా వంతుగా కృషి బాధ్యత
మీది కాదు భద్రత, నేను 100% మీరు దర్రా చేయాల్సిన అవసరం లేదు. నీళ్ళు నీళ్ళు మీరు అడగడంలో తప్పు లేదబ్బా. నీళ్ళు కావాలి మన ప్రాంతం నుంచి వేరే జిల్లాలో కూడా పోతున్నాయి కనుక మన మన ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వడం కోసం సర్వేలు చేయించినాము. బ్రహ్మాండంగా ప్రతి ఊరు చెరువులు నింపుతున్నాం ఆల్రెడీ. కొన్ని అక్కడక్కడ ఇట్లాంటి లిఫ్ట్ పని కూడా త్వరలోనే తీర్చేస్తాం. టెండర్లు గతంలో అయిపోయినటువంటి ఎవరైతే పెండింగ్లో పెట్టినో కొత్త టెండర్ తెస్తాం, కొత్త కాంట్రాక్టర్ పిలుస్తాం, ఈ యొక్క నీళ్ళు ఇప్పిస్తాం రాను త్వరలోనే. తర్వాత మీరు కొండగట్టు కొండగట్టు విషయంలో అన్నారు, కొండగట్టు విషయంలో కూడా చనిపోయిన 65 మందిలో దాదాపు 90% కాదు 100% మా టీఆర్ఎస్ గవర్నమెంట్ 5 లక్షలు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చింది, తర్వాత ఆర్టీసీ వాళ్ళు 3 లక్షలు ఇచ్చారు, మొత్తం 10 లక్షలు వాళ్ళకి ఇచ్చినాం. తర్వాత ఇంకా మిగిలినటువంటి ఎవరన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. సార్ మాములకి సార్కి వాటర్ మా సార్ వాళ్ళకు అన్ని వాటర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బావులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. తాగడానికి ఇటు మొత్తానికి వాటర్ లేవు. ఈ బోర్ మేము వాడుకో మావు అన్ని మాయాలు.